స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే సాయిరామ్ గారిని వేదికమీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఓ సారీ, నేను పేరు కొంచెం గారు. ఓకే పర్లేదు, అబ్బాయి పర్ఫార్మెన్స్ అరేంజ్లో చేసాడు. సో రఘు ఫ్రెండ్ సాయిరామ్. అండ్ అలాగే స్నేహల్ ఫాదర్ కిరణ్, ఆ రోల్ ప్లే చేసిన కిరణ్ గారిని వేదికమీద రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. ఇప్పుడు సిరీస్లో ఇక్కడ ఆదిత్య హాసన్ అంటే మిడిల్ క్లాస్ బయోపిక్ ఉన్నారు, కానీ ఇది మీ బయోపిక్ కూడా కదా, అఫ్కోర్స్ అందులో మీరు కూడా ఉంటారు. అండ్ తన పేరే ఆ క్యారెక్టర్కి పెట్టిన హీరో ఆఫ్ ది సిరీస్ అని చెప్పాలి. సో ఆదిత్య, మన రోహన్, ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ఈ పాత్రని మర్చిపోలేమన్నమాట, ఒక రేంజ్లో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ వసంతిక ఆన్ ది స్టేజ్ ప్లీజ్. దివ్యాగా మనందరినీ అలరించిన వసంతిక. అండ్ రఘుగా మన ముందుకు వచ్చిన మౌలి, ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ రాణిగా ఆ ఇంటి రాజ్యాన్ని ఏల్తూ ఇంటిని ముందుకు నడిపించిన సో వాసుకి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్కోర్స్ ఈ ఇంటికే కాదు, మొన్న ఆ ఇంటికి కూడా ఆయన చాలా పెద్దగా కనిపించారు. ఏ ఇంటిలో ఆయన మామూలుగా నడిపించారు అనమాట. సో శివన్న శేఖర్ గా మన ముందుకు వచ్చిన శివన్న గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్ ఒక ఫోటో ఆప్. యా సురేష్ బొబ్బిలి గారిని వెనక్కి కాకుండా ముందు ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు కూడా జాయిన్ ఫర్ ది ఛానల్స్, మీరు కూడా జాయిన్ అవ్వండి. సాయి జాయిన్ అవ్వు అక్కడే ముందుకి. మీరు కొంచెం వెనక్కి వెళ్ళొచ్చండి, పర్లేదు. ఓకే, ముందుగా మైక్ ఎవరికి ఇద్దామంటే రఘు ఫ్రెండ్కి, సాయిరామ్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మా వెబ్ సిరీస్ ఇంత సక్సెస్ అవుతాయని అస్సలు అనుకోలేదు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ ఆదిత్య అన్నకి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటానా. నేను ఫ్రెండ్ చేసిన నా రఘు కూడా మస్ చేసి ఉండే, అసలు నాకు ఇంతమంది చూస్తే ఏం మాట్లాడో కూడా అర్థమవుతలే. ప్రతిసారి ఏదో ఇక్కడ సక్సెస్ మీట్ అయితే ఆడ కూర్చొని చూస్తుండే, ఇప్పుడు ఈ స్టేజ్ మీద మాట్లాడుతుంటే మస్తు ప్రౌడ్గా ఉండేది నాకైతే. అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సీజన్ 2 వస్తే కూడా ఇట్లనే సపోర్ట్ చేయరు అంతే, ఇంకా నాకు అక్కడ మాటలేం లేవు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఫస్ట్ వెబ్ సిరీస్, అది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం, అందులో నిన్నడం చాలా హ్యాపీ ఉంది. ఈ ఛాన్స్ ఇచ్చిన ఆదిత్యకి చాలా థ్యాంక్ యూ. అలాగే ఈ ఇళ్లతో అందరితో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీ ఉంది. అండ్ మెయిన్ శివన్నతోని అన్న చాలా థ్యాంక్స్ అన్న, నేను నీ సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు. అలాగే వాస్కి గారితోని ఇలా అందరితో చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మామూలుగా ప్రతి ఒక్కరికి 10th క్లాస్ గ్రూప్ ఒకటి ఉంటుంది కదండి, ప్రతి దాంట్లో 10th గ్రూప్ ఉంటుంది. ఆ ప్రతి 10th గ్రూప్లో నా వీడియో ఉంది, ఈ రూఫ్ కింద ఉన్నారండి ఫ్రెండ్స్ అని 10th క్లాస్ వరకు చెప్పడం, ఆ వీడియో నాకు ఉంది. చాలా హ్యాపీ అనిపించింది అలా ఉన్నందుకు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మొన్న మా ఊరికి వెళ్ళాను కరీంనగర్. జనరల్గా సినిమాలకే నటించిన దిక్కు లేదు, గుర్తుపట్టే దిక్కు లేదు యాక్చువల్ చెప్పాలంటే. బట్ అక్కడ ప్రాపర్గా గుర్తించి డేవిడ్ పాలన్ పిలిచేసరికి నా పేరు కిరణ్ కదా, డేవిడ్ పాలన్ పిలిచారని అడిగారు. అంటే ఒకరిద్దరు, మరీ ఎగ్జాజరేట్ చేయట్లేదు, ఒకరి డేవిడ్ పాలన్ సరే సడన్గా స్ట్రైక్ కాలేదు. సో అప్పుడు అర్థమైంది ఎంత రీచ్ వెళ్ళిందని. సో 2024 బ్యూటిఫుల్ ఇయర్, వెరీ గుడ్ స్టార్ట్ విత్ 2024. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ ఆదిత్య గారు అండ్ వినోద్ బ్రో. యా ఇంకా నాకు కూడా ఎక్కువ మాట రావట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ అ ఫిలిం మేకర్స్ మా కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో, యాజ్ ఆడియన్స్ అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. ఈ సిరీస్ చూసి హిట్ చేసినందుకు థ్యాంక్ యూ అందరికి.
అండ్ థ్యాంక్ యూ ఆదిత్య అన్న, థ్యాంక్ యూ నవీన్ అన్న, థ్యాంక్ యూ రాజశేఖర్ అన్న వీళ్ళందరికీ, అండ్ థ్యాంక్ యూ ఉదయ్ అన్న, థ్యాంక్ యూ వైద్య అన్న. సో అండ్ ఏమంటారు, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సో దేగో నవీన్ గారు అసలు వెనకాల నుంచి ఆయన చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నారు, ఆయనలోంచి మాస్ వస్తుంది బయటికి. థ్యాంక్ యూ అన్న, సీరియస్ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నవీన్ అన్నకు థ్యాంక్ యూ, అండ్ మా ఆదిత్యకి అండ్ మా యాక్టర్స్కి థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడారా, పాడడం అంటే పాడతానే స్టేజ్ మీద భయం. ముందుగా మీడియా అన్నలకి, ఈ సిరీస్ని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాంప్రదాయిని సుపిని శుద్ధ పూసని, అంతేనండి, అంటే టెన్షన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ నవీన్ మేడారం సార్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ యూటీవీ, థ్యాంక్ యూ సురేష్ బొబ్బిలి గారు. అండ్ అందరు నమస్కారం అండి, కొంచెం దగ్గర పెట్టండి రాజశేఖర్ గారు మైక్. యా, ఈ సిరీస్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీడియా మిత్రులకు, ప్రజలకు, మన మీమర్స్ మెయిన్ ఇంపార్టెంట్లీ, ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. యా, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కాస్ట్ అండ్ క్రూ అండ్ ఈటీవీ విన్ టీమ్, ఐ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్ అండి, నాతో పాటు డే అండ్ నైట్ ఉండి వర్క్ చేశారు. అలాగే మిక్సింగ్ చేసిన సంతోష్ గారికి కూడా థ్యాంక్స్ అండి. లిరిక్ రైటర్స్ తరుణ్ అండ్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయుల మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ఈ నైంటీస్ #90s ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. A picture talks 100,000 words annattu I always believe manam takwa maatladi mana varke maatladalani nen believe chestanu. Ee roju #90s speaks volumes. Aditya vachi first naa katha cheppinappudu ore nenu chaala busy unnanu ra, నేను చేయలేను, వేరే ఎవరన్నా ఉంటే చేసుకో అని చెప్తే, లేదన్నా నువ్వు నా సెంటిమెంట్ నువ్వే ఫస్ట్ వినాలని చెప్పేసి ఫస్ట్ 3 episodes ఫస్టే చెప్పాడు. ఐ వాజ్ వెరీ మూవ్డ్. సెకండ్ వచ్చి ఇంకో 3 episodes చెప్పాడు. నేను ఏడ్చేశాను, కళ్ళంటూ నీళ్ళు ఆగట్లేవు, వాడు ముందు ఏడవద్దు అనుకున్నా ఏడ్చేశా, నన్ను చూసి వాడు ఏడ్చాడు. ఇద్దరం అంటే ఇంత బాగా రాసినందుకు వాడికి ఏదన్నా ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి ఇమీడియట్ చెక్ తీసి 1 lakh rupees వాడికి రాసి ఇచ్చాను. జోక్ ఏంటంటే అప్పుడు నా దగ్గర 1 rupee లేదు, సో అరే ఇది క్యాష్ చేసుకోకరా నేను చెప్తా అప్పుడు చేసుకోను. సో థ్యాంక్ యూ ఆదిత్య ఫర్ రైటింగ్ సో బ్యూటిఫుల్లీ, ఐ లవ్ యూ, హీఈస్ లైక్ మై బ్రదర్, హీఈస్ ట్రావెలింగ్ విత్ మీ ఫ్రమ్ లాస్ట్ 4-5 years. ఇంకో సినిమా కూడా చేసాం, ఆ త్వరలో రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ ఆల్సో. ఇక్కడ ఒక డైరెక్టర్ కావాలనుకున్నా, అసలు ఫిల్మ్ మేకింగ్ అంటేనే ఒక ఎదురీత, అందులో డైరెక్టర్ కావాలనుకోవడం ఇంకా చాలా పెద్ద టాస్క్. ఎన్నో అవమానాలు, రెంట్ కట్టలేని పరిస్థితి, తిండి లేక తిప్పలు లేక చాలా కష్టాలు పడతారు. అలా ఆదిత్య అన్ని హర్డల్స్ దాటుకొని ఇంత మంచి వెబ్ సిరీస్ తీశాడు. ఎట్ MNOP అవర్ కంపెనీ ఐఎమ్ వెరీ ప్రౌడ్. నా తమ్ముడు రాజశేఖర్ మేడరం ఈ సిరీస్తో ప్రొడ్యూసర్ అయ్యాడు, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా చాలా చేయాలి పన్ను. సో వాట్ ఐ టెల్ ఆల్ ది అదర్ ఫిల్మ్ మేకర్స్ ఇస్, వి నర్చర్ స్క్రిప్ట్, we give you what we want, we keep the soul. So evanna manchi kathalu unna, web series unna, web films unna, please approach us. Nen indulo chesina chaala takku andi.
కథ విని చేద్దామని చెప్పి ఓటీటీస్కి పిచ్చేశాను. వాడికి కావలసిన క్రూని సమర్కూర్చాను అంతే. ఫస్ట్ కాల్ చేసింది అజీమ్కి. అజీమ్ ఇప్పుడు గూఢచారి 2 అనే పెద్ద సినిమా చేస్తున్నాడు. వాడు చేయాల్సిన అవసరం లేదు. ఇది అన్న నువ్వు చెప్పినావు, నేను చేస్తున్నా అని చెప్పేసి వచ్చేసాడు. థ్యాంక్ యూ అజీమ్, లవ్ యువర్ వర్క్. గాంధీ డెవిల్ సినిమా చేశాడు, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ఒక చిన్న ఆర్ట్ డైరెక్టర్ కావాలి, మనం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నామని అనగానే ఎవరో ఎందుకు సార్ నేనే చేస్తాను అంటే, నీకు అంత ఫీజు నేను ఇచ్చుకోలేను గాంధీ అంటే, ఫీజు పక్కన పెట్టండి సార్ మీకోసం చేస్తున్నాను. అతను వచ్చాడు, గాంధీ ఈరోజు లేడు, థ్యాంక్ యూ సో మచ్. సేమ్ థింగ్ సురేష్ బొబ్బిలి, థ్యాంక్ యూ. విరాట పర్వం అనే ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ సాంగ్స్ ఇచ్చిన బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వినేవాని నేను, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంత హిట్ అయినందుకు కారణం మ్యూజిక్ కూడా. సో ప్రతి టెక్నీషియన్, శ్రీదేవి ఫర్ కాస్ట్యూమ్స్, ఇట్స్ యువర్ ఫస్ట్ వెబ్ సిరీస్, కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ డన్. అప్పుడు నాస్టాల్జియాకి తీసుకెళ్ళిపోయావు, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మిస్ అయితే మై ప్రొడక్షన్ టీమ్, వినోద్, శర్విన్, వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. నేను హార్డ్లీ ఒక 1 అవర్ 2 అవర్ సెట్కి వెళ్ళాను, కానీ సెట్కి వెళ్ళినప్పుడల్లా చాలా ప్రశాంతంగా అనిపించేది. దిస్ ఈజ్ ద వే వీ షుడ్ మేక్ ఫిల్మ్స్ కదా, ప్రశాంతంగా. ఎన్నో సాక్రిఫైసెస్ చేసి వస్తాం. నేను వేరే పెద్ద పెద్ద ఫిల్మ్ సెట్స్లో చూశాను, అరుచుకోవడాలు చాలా గందరగోళంగా ఉంటుంది. ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ మై సెల్ఫ్. కానీ ఈ సెట్ కదా చాలా ప్రశాంతంగా ప్రేమతో షార్ట్స్ కానీ అన్నీ చేసేవాళ్ళు, చాలా బ్యూటిఫుల్ అనిపించేది. ఆ ప్రేమే కనిపిస్తుంది మనకు వెబ్ సిరీస్లో, ప్రతిది డీటెయిలింగ్, డిఓపి వర్క్, ఎడిటింగ్ కానీ, ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ. కలరిస్ట్ రికిల్, రికిల్ కాపే, రాజా ఉప్పర్, ప్లీజ్ గివ్ హిమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. హి హస్ డన్ ఎ గ్రేట్ జాబ్. ఈరోజు ఆ 90s లుక్ కనిపిస్తుంది. పాపం నెల రోజులు నా ఆఫీస్లో కూర్చొని చేశాడు. సో థ్యాంక్ యూ రికిల్. అండ్ 90s లాంటి కథని ఒప్పించాలంటే చాలా కష్టం, ఏదన్నా ప్రొడ్యూసర్ చెప్పినా. ఎందుకంటే థ్రిల్లర్స్, వేరే వేరే జానరాస్, హారరు, ఇందులో ట్విస్టులు టర్న్లు ఉంటాయి కాబట్టి మనం యాజ్ ఎ ప్రొడ్యూసర్ వినడానికి చాలా హై వస్తుంటుంది. ఇదేంటంటే మా డైరెక్టర్ చెప్పినట్టు ఇందులో పెద్దగా టర్న్స్ ట్విస్ట్ ఏముండని ముందే చెప్పేశాడు. సో అది ఓకే చేయడం అనేది చాలా కష్టం. అలాంటిది ఈటీవీ విన్, సాయి, నితిన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ప్రాజెక్ట్. మీరు ఈ న్యూయాన్సెస్ని పట్టి ఇంత బాగా వస్తుందని చెప్పి ప్రతి ఎపిసోడ్, ప్రతి షెడ్యూల్ తర్వాత కాల్ చేసి వీ లవ్ ఇట్ అని ఎంకరేజ్ చేశారు. అండ్ ఈటీవీ విన్ టీమ్ చూస్తే 20 to 30 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్, అమేజింగ్ వర్క్. భవిష్య, మహా, సాయి, సాయి కిషోర్, ఎక్స్ట్రాడినరీ వర్క్. నేను ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. ఎక్స్ట్రాడినరీ వర్క్ అంటే ఈటీవీ విన్ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్. బాపినీడ్ గారు, యువర్ డెసిషన్ టు కీప్ దీస్ గైస్ ఈజ్ అమేజింగ్. సో సీజన్ 2 ఉంది, సీజన్ 3 ఉంది. కాస్టింగ్ ఫస్ట్, నాకు శివాజీ గారు అంటే ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉండేది. ఒకసారి ఆఫీస్కి వచ్చి ఆయన కథ విన్న తర్వాత నేనే చేస్తాను సార్ అని చెప్పి అతని ప్రవర్తన చూస్తే నేను షాక్ అయిపోయా. అంటే ఎంత బ్యూటిఫుల్ సోల్ అంటే డౌన్ టు అర్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాస్కు గారు, మిమ్మల్ని చూస్తుంటే మా మదర్ని చూసినట్టుంది. ఇంత బ్యూటిఫుల్ యాక్టింగ్, వెరీ ప్రొఫెషనల్. సెట్కి వస్తే అసలు వర్క్ తప్ప ఇంకో ధ్యాస ఉండదు. బ్యూటిఫుల్ పర్సనాలిటీ, థ్యాంక్ యూ. మౌలి, అమేజింగ్ యాక్టింగ్, ది ఫాలోయింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మీమ్స్ అండ్ కొలాబరేషన్స్. షో స్టీలర్ రోహన్, ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి ఆ బుడ్డోడు ఎవడు అంటాడు. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే, ఐఎమ్ సో కంటెంట్. లాస్ట్ ఫ్యూ వీక్స్లో ఉన్న ఏదైనా డిప్రెషన్ ఏదన్నా ఉంటే మొత్తం కొట్టుకుపోలేదు దీంతో. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ప్రొడ్యూస్
అండ్ ప్రజెంట్ దిస్ వెబ్ సిరీస్ అండ్ ఐమ్ హోపింగ్ వి డూ సీజన్ 2. ఆల్ ద యాక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గుడ్ స్టోరీస్ ప్లీజ్ పిచ్చర్స్ వీఆర్ వి నర్చర్ టాలెంట్ వి క్రియేట్ గుడ్ స్టఫ్. ఏదో పైసలు సంపాదించడానికి ప్రొడక్షన్ హౌస్ పెట్టలేదు. వి వాంట్ టు క్రియేట్ గుడ్ కాంటెంట్ దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. సో ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. ఓ వాసంతిక సో బ్యూటిఫుల్, స్నేహల్, ఆల్ ది అదర్ యాక్టర్స్, ఆల్ ది అదర్ యాక్టర్స్, సాయిరామ్, సందీప్, ఎవ్రీవన్, మ్యాథ్స్ టీచర్, అమేజింగ్. సారీ టైం ఎక్కువ తీసుకున్నాను నేను. జనరల్గా ఐఎమ్ వెరీ షైగా, కానీ ఈరోజు మాట్లాడాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సీజన్ 2 ఇంకా బ్లాస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా వాళ్ళందరికీ నమస్కారం. అండ్ ఈటీవీ వాళ్ళకి ఫస్ట్ నేను చాలా అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఇంత మంచి ప్లాట్ఫామ్లో మా వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం, ఇన్ని మిలియన్ వ్యూస్ రావడం, ఐఎమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఇది దిస్ క్రెడిట్ ఆబ్వియస్లీ మా డైరెక్టర్ ఆదిత్యన్నకి వెళ్తుంది. ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. అండ్ యా మా డిఓపీఏ సార్ అజీమన్న అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబిలి గారు, రియలీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ప్రతి ఫ్రేమ్లో చాలా మంచిగా చూపించి ఆ మ్యూజిక్ యాడ్ఆన్ ఇచ్చినందుకు. అండ్ మై కాస్ట్ శివన్న అండ్ వాసుకి గారు, ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ అంత సీనియర్ యాక్టర్స్తో. అండ్ మై కో యాక్టర్స్ మౌలి అండ్ రోహన్, చాలా చాలా ఫన్ ఉండే మాకు సెట్స్లో. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెమరీస్ అండ్ యా అండ్ ఎవ్రీబడి ప్రేక్షకులందరికీ. అంటే లైక్ ముందు మూవీస్ కంటే ఈ దీనికి అంటే నాకు చాలా వచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. మా నానమ్మ కూడా ఇక్కడ ఉంది, మా నానమ్మ కూడా చెప్తుండే ఊర్లో అందరూ మీ మన్వరాలే అంట కదా, చాలా బాగా వేసింది అని అంటుండే మా నానమ్మ. ఇట్ వాజ్ వెరీ హ్యాపీ, దట్ మేడ్ మీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఏడీస్, ఉదయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది ఏడీస్ అండ్ మేనేజర్స్ అండ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఎంత ట్రస్ట్ ఉండే నాలో నా మీద, థ్యాంక్ యూ సో మచ్. యా అండ్ యా వన్ మోర్ థింగ్, మా చెల్లి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుండే టు ద కాస్ట్. యా కొంచెం సేఫ్ హోల్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఓకే నో ప్రాబ్లం. యా యా ముక్తా రైట్, యా ప్లీజ్ గో అహెడ్. యా ఐ విల్ డూ వన్ థింగ్, ముక్తా స్పీచెస్ అన్ని అయిపోయిన తర్వాత మనం చేద్దాం, అన్విల్ చేద్దాం అది. కమ్ యా థ్యాంక్ యూ వాసంతిక, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఇచ్చేద్దామా? మార్కులు ఎక్కువ వస్తాయి మామూలుగా కాదు, వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనమాట. యా దా నీ గురించి, నీకంటే ఇంటెలిజెంట్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ చెప్పు. వాటర్ బాటిల్ దేవాలి ఇవాళ అవసరం లేదా? అట్లాంటివి ఏం లేవు కదా. నాకు భయం వేసింది, నాకు అక్క బైక్ ఇస్తుందా లేదో ఏడ్చారు కదా అని. ఓకే ఇప్పుడు ఇచ్చా, థ్యాంక్ యూ అక్క. ఎక్కువ నన్ను కొట్టేలా ఉన్నారు నీ ఫ్యాన్స్ అందరూ. ఓకే ఇదే ఇప్పుడు వచ్చిన మీడియా అందరికి, మీ వల్లే #97 సిరీస్ ప్రతి ఇంటికి చేరుకుంది. థ్యాంక్ యూ ప్రతి మీడియాకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మీడియాకి. ఇంకా లాస్ట్ టైం సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడతా. మొత్తం ఇప్పుడు మొత్తం రూకి థ్యాంక్ యూ చెప్తా ఏనండి. ఓకే ఓకే ఫస్ట్ ఫస్ట్ మా అక్కతో స్టార్ట్ చేస్తా. ఓవర్ నైట్ స్టార్ వసంతి కమచ్చ ఇన్స్టాగ్రామ్లో వసంత లక్ష ఫాలోవర్స్ వచ్చాయంట. మరి అక్క ఏమన్నా చేసావా సినిమాస్? అయిన ఏమన్నా ఏం చేయలేదంట, కానీ చేస్తుంది అక్క. నెక్స్ట్ సినిమాలో చూడండి, చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ ఎవరితో ఒకరితో అయితే ఉంటుంది వసంతిక మచ్చ, గుర్తుపెట్టుకోండి, ఫాలో కొట్టేయండి ఇప్పుడు వెళ్ళి. కానీ ఎనీవేస్ థ్యాంక్ యూ అక్క నన్ను భరించినందుకు. ఇంకా నెక్స్ట్ మా అనియా మౌలి అనియా మౌలి అన్న ఏ ముహూర్తంలో అన్న ఈ స్క్రిప్ట్ ఉన్నాడేమో కానీ కానీ మౌలి అన్న అలా తన భుజం మీద పెట్టుకొని మొత్తం #90 ప్రమోట్ చేస్తాడు అన్న. నాకు థ్యాంక్ యూ చెప్పాలని ఇబ్బందిగా ఉన్నా చెప్తున్నా, థ్యాంక్ యూ. ఇంకా నన్ను చాలా సపోర్ట్ చేసావు, చాలా మోటివేట్ చేసావు, చాలా కేరింగ్ అన్న నువ్వు. ఇప్పుడు మా మమ్మీ డాడీ శివాజీ గారు వాసుకి మ్యామ్, చెప్పాలంటే శివాజీ గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళిద్దరూ చాలా బిగ్ అసెట్ ఈ మొత్తం సిరీస్కి.
వాళ్ళు ఇంత ఓన్ చేసుకొని చేశారు కాబట్టి #90s అని ఒక సిరీస్ హిట్ ఇంత హిట్ అయింది. ప్లస్ ఐ ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ వినండి, వెరీ ఇంపార్టెంట్ వినండి, చెప్తున్నా మర్చిపోయా, నువ్వు మర్చిపోయావు కదా, వాళ్ళు ఇంటినే ఉన్నారు నీకు రాటల నుంచి. మా రాతలు మార్చేసిన కెప్టెన్ ఆఫ్ ది షిప్ జేమ్స్ క్యామరన్ ఆఫ్ ది సిరీస్ ఆదిత్య హాసన్ అన్న. కాదు అన్న, జేమ్స్ క్యామరన్ ఆఫ్ ది సిరీస్ కంటిన్యూ రావట్లేదు అన్న. నేను ఒక్కటే అడగాలనుకున్నాను, సీజన్2లో అయితే ఉంటావు కదా, ఓకే ఉంటా కదా, జోక్స్ అయిపోతా. ఓకే నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు, యా సాంప్రదాయని సురేష్ బాబులి అన్న ప్లీజ్ అన్న, నీకు దండం అన్న ప్లీజ్ అన్న, నీ వల్ల నాకు చెప్తున్నా కదా నాకు చాలా పేరు వచ్చింది అలా బాబు. సురేష్ ఇప్పుడు సాంప్రదాయని సూపర్ భారతిని అన్నాను, ఇప్పుడు సాంప్రదాయని సూపర్ భారతి అని ప్లస్ ఆదిత్య అని పిలుస్తున్నారు. ఓకే ఇప్పుడు సాంప్రదాయని సూపర్ భారతి అన్న రోహన్ కాదు, సురేష్ బాబులి అన్న గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ అన్నకి థ్యాంక్ యూ, ప్లస్ ఉదయ అన్నకి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ ఆదిత్య సీజన్2తో ఇంకా అలా విస్తారని కోరుకుంటున్నా, థ్యాంక్ యూ. ఏడవలే విన్ అయినా నువ్వు. ఓకే అగో నితిన్ అన్న అట్లనే చూస్తున్నాను, మళ్ళీ నా పేరు చెప్పలేదని. ఇంకో పక్క రాజశేఖర్ అన్న కూడా చూస్తున్నాను, డబ్బులు ఇస్తే నా పేరు చెప్పలేదా అని. రాజశేఖర్ అన్న సిరీస్ రిలీజ్ చేస్తే నా పేరు చెప్పలేదా అని. నేను ఇయ్యలేను. ఇంకా ఈ సక్సెస్ కారణం ప్రతి టెక్నీషియన్కి, ఏడీ అన్నకి, మాకు ఫుడ్ పెట్టిన ప్రొడక్షన్ అన్నకి, ఇంకా ప్రొడ్యూసర్స్ అన్న అందరికీ, ఇంకా నన్ను చాలా హ్యాండ్సమ్గా చూపించిన అజీమ్ అన్నకు కూడా థ్యాంక్ యూ, అంతే థ్యాంక్ యూ అలాట్. ఈటీ అంటే నాకు ఎప్పుడు ఇక్కడ ఉంటుంది కవరింగ్ మామూలుగా, అసలు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇప్పుడు పైన పాట కడుతున్నారు. యాక్చువల్లీ ఇందాకటి వరకు అనుకున్నారు సీజన్2లో నీకు ఇచ్చేద్దామని, స్పీచ్ తర్వాత కొంచెం ఆలోచిస్తున్నారంట మరి ఏం చేయాలా అని. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కమ్ డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఆర్పి పట్ల, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ అది చెప్పాల్సింది ఆడియన్స్కి. అసలు నేను సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు జస్ట్ అసలు చిన్న పిల్లోడి నుంచి ముసలోళ్ళ వరకు అందరూ నైంటీస్ మీరే కదా, మీరే చేస్తున్నారు కదా, 90 రఘు వాళ్ళు గుర్తుపడ్డాను. నాకు చాలా 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 ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే మేము ఆదిత్య నేను మాట్లాడుకున్నాము అన్న, అసలు ఎంత రీచ్ అవుతుందని మనం అనుకున్నామా చేసేటప్పుడు అన్నట్టు. అది ఫస్ట్ డౌట్ ఉండే, ఈటీవీ విన్లో వస్తుంది కదా, ఎవరి దగ్గర ఉండేది కదా ఫస్ట్, చాలా కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగులో ఎవరి దగ్గర లేదు, సో అసలు ఇంత రీచ్ అవుతుందా, మంచిగా ఉంటుందని మాకు ఫస్ట్ డే నుంచి తెలుసు, వీఆర్ మేకింగ్ ఎ వెరీ గుడ్ ప్రొడక్ట్ అని. కానీ ఇంత రీచ్ అవుతుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆడియన్స్. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఈజ్ లైక్ బ్రదర్ ఫర్ మీ. అసలు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, ఎందుకంటే ఎక్కడో వనపర్తి నుంచి వచ్చి నన్ను పెట్టుకొని సిరీస్ చేసి ఇంత, నేను అసలు మాటలు కూడా రావు ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్ అసలు. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ నవీన్ మేడారం అండ్ బను రాజశేఖర్ మేడారం, వీళ్ళు అసలు చాలా సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్స్ అంతే ఎంత మిగిలించుకుందాం, ఎంత తక్కువలో చేసి ప్రాజెక్ట్ అవగొట్టేద్దామని చూస్తారు. నేను నాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్లో ఇది బాగా గమనించాను. కానీ వీళ్ళు ఎంత ఖర్చు అయినా పర్లేదు, మంచి ప్రోడక్ట్ క్వాలిటీ కోసం ఎక్కడా తగ్గొద్దు అని ఒక మాట ఉంచుకొని బాగా చాలా సపోర్ట్ చేశారు ఈ సిరీస్ ఇంత మంచిగా రావడం కారణం వాళ్ళిద్దరు. అండ్ నెక్స్ట్ అజీమ్ అయితే ప్రతి ఫ్రేమ్ అసలు షూటింగ్లోనే మాకు ఇంత బాగున్నాయండి మనం, బాగానే ఉన్నామా అన్నట్టు చాలా హ్యాపీ అనిపించేది. ప్రతిరోజు ఇంటికి వెళ్ళి మంచిగా పడుకున్నామంటే అది అజీమ్ వల్లే. అసలు టూ గుడ్ టూ టాలెంటెడ్ వెరీ థ్యాంక్ యూ నన్ను ఎంత మంచిగా చూపించినందుకు ఈ సిరీస్కి వర్క్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ శివాజీ గారు అండ్ వాసుకి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అసలు నేను చిన్నప్పుడు వీళ్ళు సినిమాలో చూసి ఎప్పుడు అనుకోలేదు కూడా వీళ్ళతో కలిసి యాక్ట్ చేస్తా అని. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ ఓన్లీ. అండ్ రోహన్ మన షోకి హీరో,
అసలు రోహన్ కిల్ చేశాడు ప్రతి సీన్. నాకు ఆదిత్య చెప్తున్నప్పుడు ఎంత హిలేరియస్గా అనిపించే సీన్స్ అలాగే పుల్ ఆఫ్ చేశాడు. హీఈస్ అ బ్యూటిఫుల్ యాక్టర్ అండ్ హీఈస్ ద గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. అండ్ వాసంతిక ఈజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్. షీఈస్ మై లైక్ మై సిస్టర్ ఓన్లీ. నాకు సిస్టర్స్ లేరు అసలు. మా ఫ్యామిలీలోనే చెల్లెలు తక్కువ. నాకు చెల్లి లాంటిది అదే కజిన్స్ కూడా లేరు తక్కువ. సొంత సిస్టర్ లేదు. షీఈస్ లైక్ మై ఓన్ సిస్టర్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ వసంతిక. వి త్రీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. నేను పిల్లడిని కాకపోయినా వాళ్ళతో కలిసిపోయి పిల్లడిలాగా కొంచెం స్కూల్లో మళ్ళీ స్కూల్ లైఫ్ మొత్తం రిలీవ్ చేసినంత అంత హ్యాపీగా ఉంది సిరీస్ చేసి. అండ్ ఆల్సో మా నాకు యాక్టర్ సాయిరామ్ కార్తిక్, వీడు మాట్లాడినంత స్పష్టమైన తెలంగాణ ఈ సిరీస్లో ఎవరు మాట్లాడలేదు. వాడే కొంచెం నాకు చాలా హెల్ప్ చేసాడు. నాది చాలా న్యూట్రల్ తెలుగు వస్తుంది, తెలంగాణ రాదు. వీడు చాలా హెల్ప్ చేశాడు నాకు. ఈజ్ బ్రిలియంట్ యాక్టర్. అండ్ నెక్స్ట్ సందీపన్న మ్యాథ్స్ టీచర్. నేను సందీపన్ని సాయిరామ్ని ఒకే రోజు ఆడిషన్ అప్పుడు కలిసా. అప్పుడే ఆదిత్య వాళ్ళ ఆడిషన్ వీడియో చూపించి పిచ్చి పిచ్చి నవ్వుకున్నాను నేను. అంతా అప్పుడే తెలుసు చాలా బ్యూటిఫుల్ యాక్టర్ సందీపన్న అని. థ్యాంక్ యూ సందీపన్న. అండ్ ఆల్సో ఈటీవీ నితిన్ అసలు వెరీ 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 సెన్సిబుల్ గాయ. అసలు వెరీ టాలెంటెడ్. అసలు మంచి కరెక్ట్గా టాలెంట్ పిక్ చేసుకోవడం ఎంత టాలెంట్ ఉండాలో. నిజంగా మంచి టాలెంట్ పిక్ చేసుకోవడానికి చాలా టాలెంట్ ఉండాలి. అది నితిన్కి చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇది అంత టాలెంట్ని ఒక దగ్గరికి చేర్చి ఒక సిరీస్కి ఇంత ఫండ్ చేసి మంచిగా అంతా చేసినందుకు థ్యాంక్ యూ నితిన్. అండ్ ఈటీవీ సాయి కృష్ణ గారు, తను కూడా మార్కెటింగ్ ఇరగదీశారు. వాళ్ళ టీం అంతా వెరీ యంగ్ టీం. థ్యాంక్ యూ మా సిరీస్ని అందరికీ రీచ్ అయ్యేలా చేసినందుకు. నెక్స్ట్ మా ప్రొడక్షన్ టీం వినోదన్న అండ్ షర్విన్ అన్న, వీళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అసలు దేనికి తగ్గకుండా మా ప్రొడక్షన్ చెప్పుకోకర్లేదు. ఇట్స్ బెస్ట్ ప్రొడక్షన్ ఐ వర్క్డ్ విత్. అండ్ నెక్స్ట్ రికిల్ కలర్స్ చెప్పినట్టు రికిల్ అన్న, నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కూడా డబ్బింగ్ అని వెళ్ళినా లేకపోతే నార్మల్గా కలవడానికి వెళ్ళినా కూడా ఆఫీస్లోనే కలరింగ్ చేస్తుంటాడు. పాపం ఇన్ని రోజులు రోజంతా పొద్దు నుంచి రాత్రి వరకు ఎట్లా కలర్ చేస్తున్నాడు, రోజంతా ఆ సిస్టమ్ ముందు కూర్చొని ఎంత పని ఎందుకు చేస్తున్నాడు అని నాకే బాధ అనిపించేది. థ్యాంక్ యూ సో మచ్ రికిల్. అండ్ నెక్స్ట్ కాస్ట్యూమ్స్, థ్యాంక్ యూ శ్రీదేవి. థ్యాంక్ యూ మంచి అదే కాస్ట్యూమ్, చాలా ఒకే కాస్ట్యూమ్ ఉంటుంది నాకు ఇంట్లో మొత్తం. అది శ్రీదేవి వల్లే చాలా బాగా అనిపించింది నాకు. చాలా వెరీ గుడ్ వర్క్. అండ్ సురేష్ బొబ్బిలి గారు అయితే ఈ సిరీస్ని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టారు. అసలు ఆ చిరు చిరు సాంగ్ కానీ, డిప్పా డిప్పా సాంగ్ కానీ, ఈ సాంప్రదాయని సాంగ్ కానీ, అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాలుగిట్లో ఒకటి సాంప్రదాయని అని బిహేవ్ వస్తుంది. సురేష్ బొబ్బిలి గారు ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సురేష్ బొబ్బిలి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డిప్పా డిప్పా సాంగ్ ఈజ్ మై ఫేవరెట్. అసలు చాలామంది అది అవైలబుల్ లేదనుకుంటా స్పాటిఫైలో. ఇంకా ఈరోజు స్పాటిఫైలో వస్తుందంట. దట్స్ మై ఫేవరెట్ సాంగ్. అది ఒక వైబ్ సెట్ చేసింది సిరీస్ మొత్తానికి స్టార్టింగ్లో. దట్స్ మై ఫేవరెట్ సాంగ్. మళ్ళీ ఎన్నిసార్లు విన్నా నాకే తెలియదు. మీరు కూడా వినండి, స్పాటిఫైలో ఈరోజు వస్తుందంట. అండ్ నెక్స్ట్ మిస్ అయినా యాంకర్ గారు, చాలా ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా యాంకరింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మా సిరీస్ని ఇంత మంచి హిట్ చేసినందుకు. అండ్ ఆల్సో ఇలాగే మంచి కాంటెంట్ పిక్ చేసుకొని ఐ ఆల్వేస్ కమప్ విత్ గుడ్ కాంటెంట్. ఏది పడితే అది చేయను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ మౌలీ. థ్యాంక్ యూ. అండ్ నవ్ అంటే ఓకే, కాంటెంట్ చాలా కాన్ఫిడెన్స్ ఉంది, బట్ విజిబిలిటీ కావాలి, చాలామంది చూడాలి అనుకున్నాం. బికాజ్ ఇలాంటి గుడ్ కాంటెంట్ ఒకసారి విజిబిలిటీ నుంచి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ తీసుకురావడం చాలా కష్టం. బట్ ఇవాళ ఇన్స్టాగ్రామ్లో ముందు లేకుండే, బట్ ఐ హ్యాడ్ టు డౌన్లోడ్ ఇట్. ప్రతి 5 స్క్రోల్స్లో ఒకటి 90s ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్కి కారణం ముందుగా మీరందరూ, బికాజ్ చాలా ఓన్ చేసుకున్నారు దీన్ని. ముందుగా మేము ఈటీవీలో చెప్పాము మన ఇంట్లో కథలు, మన చుట్టూ కథలు వస్తూ ఉంటాయని. మేము చెప్పిన దాన్ని వీ డెలివర్డ్, బట్ ఆ డెలివర్ చేసిన దాన్ని సక్సెస్ చేశారు కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ టుడే ఇలాంటివి ఇంకా చేయొచ్చని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య, ఎస్పెషలీ
ఇవాళ ఐ థింక్ ద మోస్ట్ బిజియెస్ట్ డైరెక్టర్ ఇవాళ, బికాజ్ ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి చాలామంది. అజయ్ భూపతి గారు కానీ, జగపతి బాబు గారు కానీ, వీళ్ళందరూ కాల్ చేసి దే ఆస్క్ ఫర్ ఆదిత్యస్ నెంబర్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నవీన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ది స్టోరీ టు అస్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు టేక్ 1 మినిట్ బిఫోర్, బికాజ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఫర్ దర్ అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్స్. శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో వర్షన్ 2.0 స్టార్టెడ్ విత్ అ బ్యాంగ్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ వాసుకి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఐ టోల్ యూ అండ్ ఐ హ్యావ్ టు షేర్ వన్ ఇన్సిడెంట్. టుడే వెన్ ఐ మెట్ జగపతి బాబు గారు, హీ వాస్ పర్టికులర్లీ టాకింగ్ అబౌట్ కిచెన్ సీన్. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందని. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీ బ్యాకే కనిపిస్తుంది కానీ, యా ప్లీజ్. ఓకే మ్యామ్, మీరు కొంచెం ర్యాగింగ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ వాసుకి మ్యామ్. అండ్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ రోహన్, కొంచెం భయం వేసింది మైక్ పట్టుకుంటే. ఓకే, లక్కీగా మేము కొంచెం ఆఫ్ ద రాడార్ ఉన్నాం. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, స్టడీ వెల్, డూ వెల్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈటీవీ టీమ్ కానీ, అజీమ్ గారు కానీ, ద ఎంటైర్ టీమ్ ఆఫ్ 90s. వెరీ వెరీ అది వస్తుంది సార్ ఒక్కొక్కటి. మౌలి, థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ వెన్ శివాజీ గారు వచ్చిన తర్వాత, మౌలి కూడా జాయిన్ అయిన తర్వాత, వీ వర్ సో ఈగర్లీ వెయిటింగ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందా అని. అండ్ మౌలి తన, అంటే లిటరలీ తన ఓన్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్ని ఎంత సపోర్ట్ చేస్తాడో అంతగా ప్రమోట్ చేశాడు దీన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ నాట్ జస్ట్ అన్ ఇన్స్టాగ్రామ్ స్టార్ మౌలి, నౌ యు ఆర్ ఎ ప్రూవన్ టాలెంట్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చివరిగా ఒకే మాట, మీ అందరూ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నానని ఆశిస్తున్నాను. మీ అందరి పండుగలో మేము చిన్న భాగం అవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పండుగలు మళ్ళీ మళ్ళీ చేసుకుందాం, చేసుకుంటూనే ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరు ఇక్కడికి వచ్చి దగ్గర నుంచి కవర్ చేస్తాను. అండ్ ఐ వాంట్ థ్యాంక్ వన్ పర్సన్ హూ ఇస్ బిహైండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ మీడియా అండ్ పిఆర్ ఇస్ మా పిఆర్ వంశీ అండ్ శేఖర్. సో ద గ్రేట్ ఎఫర్ట్స్ ద స్టే ఆఫ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు దే లిఫ్ట్ ద ప్రాజెక్ట్ వెరీ మచ్. అండ్ ఆల్సో మై ఈవెంట్ ఆర్గనైజర్ వెంకట్, వెరీ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ ద డే వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దగ్గర నుంచి. ఇట్ వాస్ హెల్ప్ఫుల్ ఇన్ వెరీ ఆల్ ద వేస్ ఈస్ పాసిబుల్. అండ్ కమింగ్ టు 90s, అందరి గురించి మాట్లాడారు, నేను మాత్రం ఇద్దరు గురించి మాట్లాడతాను. వాళ్ళు ఎవరంటే మీకు కనపడరు ఎప్పుడు, ద మార్కెటింగ్ టీమ్ ఆఫ్ ఈటీవీ విన్ అండ్ హూ ప్రమోటెడ్ దిస్ సిరీస్ వెరీ వెల్. వన్ పర్సన్ ఈజ్ మహాలక్ష్మి ఫ్రమ్ ఆర్ టీమ్, అండ్ అదర్ వన్ ఈజ్ దీపక్ ఫ్రమ్ స్వైప్ అప్ టీమ్. వండర్ఫుల్ జాబ్. అండ్ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఒక నుంచి ఉంది, వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్, అది శివాజీ గారి పిఆర్ టీమ్ నుంచి. సో వెరీ గ్రేట్ సపోర్ట్ అండి. సో బికాజ్ ఆఫ్ దిస్ థింగ్ ప్రసాద్ గారు అండ్ గణేష్ ప్రసాద్ గారు, ధీరజ్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. లిటరలీ సార్, అంటే డే వన్ నుంచి దే ఓన్డ్ ఇట్ అండ్ లిటరలీ ఫర్ నో కమర్షియల్స్, లిటరల్గా అవుట్ ఆఫ్ ప్యాషన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదే అండి. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ధీరజ్, వెరీ ఈజ్ లైక్ ఉన్నారో లేదో తెలియదు, ఇక్కడ ఉన్నారా లేదా, గణేష్ ప్రసాద్. సో వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. అండ్ నేను మీకు ట్రైలర్ వాంచో చెప్పాను, ఇది మీ కథ మా కథ మన కథ అని. ద సేమ్ వాజ్ దేర్ అక్రాస్ ఎవ్రీవేర్. అండ్ సో థ్యాంక్ఫుల్ టు ఆదిత్య గారు అండ్ నవీన్ అన్న అండ్ ద బ్రిలియంట్ కాస్టన్ క్రూ. సో దే మేడ్ అస్ ప్రౌడ్ హియర్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ వన్ మోర్ థింగ్ హియర్. వన్ ఈజ్ దట్ సో ఇట్ ఈస్ 200 మిలియన్ మినిట్స్ వ్యూయింగ్ మినిట్స్ అండి, విచ్ ఇస్ ఫస్ట్ ఎవర్ ఇన్ తెలుగు వెబ్ సిరీస్. అండ్ ఐఎమ్ క్లైమింగ్ దట్ ఈస్ ఇన్ బెస్ట్ వెబ్ సిరీస్ ఇన్ తెలుగు, విచ్ ఇస్ రేటింగ్ ఆఫ్ 9.6 ఇన్ IMDb. అండ్ వెరీ షార్ట్ స్పాన్ టైంలో ఇంత వ్యూషిప్ రావడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం, బికాస్ ఐ వర్క్ ఇన్ కపుల్ ఆఫ్ ఓటీటీస్ అండ్ నితిన్ ఆల్సో వర్క్ దర్. సో వీ నెవర్ సా దిస్ కైండ్ ఆఫ్ రేజ్ ఎనీవేర్. సో చాలా 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 రెస్పాన్స్. అండ్ ఈవెన్ ఫ్యాక్ట్ దట్ సండే ఆన్ 10th Jan అనుకుంటా, సండే టెన్త్ జాన్ సండే ఆ సర్వర్ టుక్ ఇన్ టు హ్యాంగ్ ఫర్ 2 hours. సో ఇట్ వాస్ వెరీ వెరీ గ్రేట్ రెస్పాన్స్. అండ్ మళ్ళీ ఇలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు అండ్ సిరీస్ వస్తుందో అది కూడా తెలియదు. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్ టు ద బెస్ట్ మూమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ టు వన్ మోర్ సార్, అండ్ భవిష్య వీళ్ళ పేర్లు మళ్ళీ మళ్ళీ వింటుంటారు. థ్యాంక్ యూ సాయి గారు.
వచ్చిన వాళ్ళకందరికీ థ్యాంక్స్ అండి. ఆల్రెడీ కొందరు బోర్ కొడుతుంది నాకు అర్థమైంది. సో ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైమ్. ఐ వాంట్ టు థ్యాంక్ త్రీ గ్రూప్స్ అండి, కమ్యూనిటీస్. ఫస్ట్ ఈజ్ ఇన్స్టా పేజెస్ అండ్ మీమర్స్. అసలు నేను నితిన్ చాలాసార్లు మాట్లాడుకుంటే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ కంటెంట్, మన దగ్గర చాలా మంచి కంటెంట్ ఉంది. సో రీచ్ వస్తుందా రాదా అనే ఒక భయం అయితే ఉంది 100% బీయింగ్ అ ఫ్రెష్ ఓటీటీ అండ్ ఫ్రెష్ డైరెక్టర్. కొత్త కంటెంట్ మరి వస్తుందా రాదా అని చాలా భయపడుతుండే. బట్ టూ మచ్ ఇన్స్టా పేజెస్ మీమర్స్ వల్ల ఇది వెళ్ళిపోయింది. అది అంటే ఎందుకు చేసిరో ఎట్లా చేసిరో అది తెలియదు, వాట్ ఎవర్ ది రీజన్ కుడ్ బి, ఇట్స్ అ గుడ్. నాకు మంచి జరిగింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అండ్ ద రీచ్ వాజ్ అమేజింగ్. అండ్ సెకండ్ ఈజ్ ఆల్ ద 90s కిడ్స్, 90s ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ అసలు ఎందుకు ఇంత ఓన్ చేసుకున్నారు నాకు అర్థం కాలేదు. పెద్ద పెద్ద మెసేజ్లు, ఫ్రెండా నేను ఏంది మీకు అసలు నాకు అర్థం కాదు, అంతంత పెద్ద మెసేజ్లు పెట్టి 600 కూడా లేకుండే నా ఫాలోవర్స్, నాకే 5000 దాకా ఫాలోవర్లు వచ్చారు. అంటే ఐ వాజ్ లైక్ ఓకే డైరెక్టర్ కూడా వస్తారు అనిపించింది. నన్ను గుర్తుపట్టి ఫోటోలు కూడా దిగారు, చాలా ఆక్వర్డ్ ఉండే. అండ్ యా చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టిరండి, అసలు యు ఆర్ మై బ్రదర్ అంటాడు ఒకడు, ఓడి సడ్డ ఒకడు అంటాడు, ఓడి అల్లుడు అంటాడు, వాళ్ళ ఇష్టం, ఎవరికి నచ్చింది వాడు రాసుకుంటుండు. బట్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. మా అక్క వాళ్ళు కూడా చాలామంది నన్ను బాగా సపోర్ట్ చేశారు. లాస్ట్ టైం నేను మెన్షన్ చేయలేదు, మా అక్క చాలా పర్టికులర్గా చెప్పింది కాబట్టి, మా అక్క వాళ్ళకి అందరికీ, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లు అందరూ బాగా ప్రమోట్ చేశారు, వాళ్ళకందరికీ థ్యాంక్స్. అండ్ థర్డ్ ఈజ్ ఆబ్వియస్లీ మీడియా అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలామంది ఓ యూట్యూబ్ వీడియోస్ పెట్టారు, పర్సనల్గా కాల్ చేశారు, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, వీళ్ళందరూ ఎంత అంటే ఎంత ఓన్ చేసుకొని ప్రమోట్ చేశారంటే అంత బాగా ప్రమోట్ చేశారు. అంటే ఒక మంచి కంటెంట్, ఒక ప్రాపర్ కంటెంట్ వస్తే ఇంత సపోర్ట్ చేస్తాము అని తెలిసింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద మీడియా, ఇన్స్టా అండ్ ఆల్ ద 90s కిడ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఐ ఫీల్ వాట్ ఎవర్ బీయింగ్ అ మిడిల్ క్లాస్ గై, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి సడన్గా ఒక వనపర్తి లాంటి ఒక ఊరు నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చి డైరెక్టర్ అయిపోయి ఇంత ఫేమస్ అంటే యాంగ్జైటీ కూడా వస్తుంది నాకు. యాక్చువల్గా నాకు కొంచెం ఉంది ఆల్రెడీ ముందు నుంచే, ఇంత అటెన్షన్ ఒక కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ వాట్ ఎవర్ బట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి అండి ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఆల్ ద క్యాస్టింగ్ క్రూ, ఐ థ్యాంక్డ్ ఎవ్రీబడి లాస్ట్ టైమ్. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ అవర్ వర్క్ షుడ్ స్పీక్ మోర్, సో ఐ థింక్ వీ హ్యావ్ డన్ ఇట్. సో ఇట్స్ అ ఫ్యాబులస్ జాబ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, శివన్న అండ్ వాసుకి గారు ఎస్పెషలీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ ఐ ఫర్గాట్ సంబడీస్ నేమ్ లాస్ట్ టైమ్, ఐజే, వాడు బాగా జతాయిస్తుండో మా అసోసియేట్ డైరెక్టర్, మర్చిపోయినా సబ్మిట్ చేసి నన్ను. ఐజే యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మై ప్రొడక్షన్ టీమ్ నుంచి మేనేజర్స్ ఉండే జగదీష్ అండ్ రిషి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దెమ్. అండ్ ఐ ఆమ్ సో సారీ దట్ లాస్ట్ టైమ్ ఐ కుడెంట్ థ్యాంక్ మై లిరిసిస్ట్ లక్ష్మీ, ప్రియాంక అండ్ తరుణ్, ఫెంటాస్టిక్ లిరిసిస్ట్ అండి. అండ్ దే బోత్ రియలీ సపోర్టెడ్ మీ సో మచ్. అండ్ ఈ మ్యూజిక్ ఇట్లా రావడానికి అదంతా వాళ్ళ వల్లే కారణం. అండ్ ఫైనల్గా ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ వన్ థింగ్ బిఫోర్ ఐ ఎండ్ దిస్. సాంప్రదాయని అనే సాంగ్ చాలా బాగా ఫేమస్ అయింది, సో అది నాకు ఇంకొక 1 ఇయర్ టైం ఇచ్చినా కూడా నాకు ఐడియా రాదు. సో చాలామంది ఫోన్ చేసి భలే ఇన్పుట్ ఇచ్చినావు అంటున్నారు, బట్ దట్ వాస్ నాట్ అబ్సల్యూట్లీ మై ఐడియా. అది నాకు ఐడియా వచ్చేది కూడా కాదు. అసలు నేను అక్కడ పోయి సెకండ్ ఎపిసోడ్లో చూసినప్పటికే ఆయన కొట్టేసి ఆయన పాడి పెట్టేసిండు. ద హోల్ క్రెడిట్ గోస్ టు సురేష్ బొబ్లి అండి. అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ అ సింగిల్ పెనీ ఆఫ్ క్రెడిట్ మైన్, దిస్ ఇస్ అబ్సల్యూట్ హీజ్ ఐడియా, హీజ్ విషన్. అండ్ ప్లీజ్ డోంట్ గివ్ మీ క్రెడిట్ ఫర్ దాట్, గివ్ మీ క్రెడిట్ ఫర్ రైటింగ్, అబ్సల్యూట్లీ టేక్ ఇట్. అండ్ ద ఫైనల్ థింగ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ ద ప్రొడక్షన్ హౌస్, బికాస్ MNOP ఈజ్ అ విజన్ ఫర్ ఆల్ ద యంగ్ డైరెక్టర్స్. మీరు నిర్మాణంగా మీ కథను ఎవరు కలగకూడదు అనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి. మీ కథలో మీ కంటెంట్ ఉంది, నమ్మకం ఉంది అంటే దేర్ ఈజ్ ఓన్లీ 1.1 విండో విచ్ ఇస్ కాల్డ్ MNOP. ప్లీజ్ డూ సపోర్ట్ అస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటుంది, తన డైలాగ్స్ వింటే బాగుంటుంది, తన సీన్స్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. తనే రాణి అమ్మ. సో ఎస్, వాసుకి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. యాక్చువల్లీ సో ఏం మాట్లాడాలి, వీళ్ళు అందరూ చెప్పేశారు మన వర్క్ షుడ్ స్పీక్, మనం మాట్లాడకూడదని. ఇంకా ఎక్కువ మాట్లాడితే వర్క్ లేనట్టు అయిపోతుందేమో. సో ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్ యాక్చువల్లీ. సో సైనింగ్ దిస్ వెబ్ సిరీస్ ఈజ్ డెఫినెట్లీ మై పర్సనల్ ఇంట్యూషన్, ఐ వుడ్ సే దాన్ అ డెసిషన్, బికాస్ ఐ న్యూ దిస్ వుడ్ యాక్చువల్లీ కనెక్ట్.
సో నాకు కొంచెం కూడా డౌట్ లేదు ఇందులో. సో వెన్ ఆదిత్య ఎక్స్ప్లెయిన్ ద హోల్ స్టోరీ విత్ మీ, ఐ సెడ్ దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు కనెక్ట్. సో వీళ్ళు క్యాల్కులేట్ చేసినంత నంబర్స్ అవన్నీ ఐఎమ్ వెరీ ఫార్ అవే. సో ఈ నంబర్స్ కానీ రేటింగ్ కానీ ఫాలోవర్స్ కానీ ఇవన్నీ నాకు తెలీదు. సో ఐఎమ్ లైక్ ఐఎమ్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్. బట్ యు నో వెన్ ఇట్ కమ్స్ టు అ గుడ్ స్క్రిప్ట్ ఐ నో ఐ వాజ్ ఏబుల్ టు అట్లీస్ట్ గేజ్ లిటిల్ బిట్ దట్ దిస్ విల్ కనెక్ట్. అండ్ ద వే ఆదిత్య డీటెయిలింగ్ యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ఇస్ జస్ట్ ఇన్క్రెడిబుల్. సో దాని మీద నాకు చాలా నమ్మకం ఉండేది. సో that's one of the main reason, and I'm so glad today that my intuition worked, and it actually is definitely a very accepted, it's accepted by everyone anedi naaku I feel extremely happy. And this is one of the most, I've not worked with many production houses anta, but nen work chese dantlo this is the one of the most best production house and down to earth crew. ద క్రూ వీళ్ళకి టెన్షనే ఉండదు, వీళ్ళు కామ్గా ఉంటారు, అలా పని జరుగుతూనే ఉంటుంది. మిగతా సెట్స్లో కొన్ని సెట్స్లో నేను చూస్తాను అక్కడ అరవడం కానీ ఇక్కడ పెద్ద ఇది రావడం, ఈయన లేట్ వస్తారు, ఆయన ఇది ఈ ప్రాబ్లం, కాస్ట్యూమ్ మేకప్, ఇక్కడ ఏదే దేనికి ఎవ్వరు టెన్షన్ పడరు వాళ్ళు. మామూలుగా ఫ్రీగా ఏ స్క్రిప్ట్ లాగే అలా పోతూ ఉంటుంది అది. ఇట్స్ లైక్ ఇట్స్ సో గుడ్ టు బీ ఇన్ అ సెట్ లైక్ దాట్ బికాస్ ఎంత మనం వీఆర్ మెచ్యూర్డ్, వీఆర్ గ్రోన్ అప్, వీ నో ఏది ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి వీ కెన్ యాక్ట్, అవన్నీ ఉంటే కూడా ఆ సెట్ ఎంత కామ్గా ఎంత కండ్యూసివ్గా ఉందో అంత బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో ద క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ క్రూ. సో ఇన్ దాట్ కేస్ దిస్ క్రూ ఇస్ ద బెస్ట్ ఐ వుడ్ సే, అండ్ ఐ వుడ్ లవ్ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అ క్రూ బికాస్ దే జస్ట్ అమేజింగ్ సోల్స్. The producer, Gani, Azeem, Aditya, Vinod, I've interacted with very few people. So, andaru naaku teliyadu, but when I met everyone, they're all wonderful people. So, I'm so happy for them. This team definitely deserves this success. Thank you. Thank you so much for making me a part of this. Thanks a lot. Thank you, Vasaki Garu. Thank you. Okay, namaskaram. Nenu okkadine ikkada odd man out. నిన్న సాయి గారు ఈరోజు ఫంక్షన్ ఉంది రమ్మంటే నేను తప్పకుండా వస్తానని చెప్పా. దానికి కారణం ఏంటంటే ఏఎంబిలో దీని ప్రీమియర్ వేశారు. వేసినప్పుడు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయిన తర్వాత ఇంపార్టెంట్ పని ఉందని నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళి అది ఎప్పుడైతే స్ట్రీమింగ్ అయిందో ఆ రోజు సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం అన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో యూనిట్లో అందరినీ కలవాలి అని ఒక ఫీలింగ్ వచ్చింది. అది నిన్న సాయి గారు చెప్పిన తర్వాత మొత్తం అందరినీ కలిసే అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో ముందు ఒప్పుకున్నాను. దట్ ఈజ్ వన్ రీజన్. రెండోది ఏంటంటే ఆ రోజు అంత ఏదో వర్క్ ఉందని వెళ్ళిపోయిన వాడిని, ఈరోజు చాలా ఇంపార్టెంట్ రికార్డింగ్ ఉంది, అది మధ్యలో ఆపొచ్చాను ఇందరిని కలవడానికి. ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్, ఈ వెబ్ సిరీస్లో అసలు కథే లేదండి, జీవితం ఉంది. అసలు మన లైఫ్ని మన కళ్ళ ముందు అర్థం పెట్టి చూపించినట్టు అనిపించింది నాకు. ఫస్ట్ నేను వాసుకి గారి గురించి చెప్పాలి. మేడం, ప్రతి పిల్లలు వాళ్ళ మదర్ని మీలో చూసుకుంటారు ఈ సినిమా తర్వాత, ఈ సిరీస్ తర్వాత. ఎందుకంటే ఇట్ వాజ్ సో న్యాచురల్. ఎందుకంటే ఆ ఉప్మా సీన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీరు ఆ స్టీల్ డబ్బా స్టీల్ సామాన్లు కొనే దగ్గర ప్రతి దగ్గర కూడా యువర్ సచ్ ఏ న్యాచురల్ ఆర్టిస్ట్, అంటే యువర్ ది మామ్ అంతే, నా చిన్నప్పుడు మా అమ్మ సీరియస్లీ. తర్వాత శివాజీ గారు, అంటే మాకు బయట చాలా పరిచయం ఉన్నా ఆయన గురించి చాలామందికి చాలా అభిప్రాయాలు ఉండేవి. ఆయన ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వెళ్ళారో ద రియల్ శివాజీ అంటే ఎవరో కనిపించి ఆయన అందరూ ప్రేమించడం మొదలుపెట్టారు. ఆయన ఎంతగా ప్రేమించారంటే ఈరోజు #90s ఇంత పెద్ద సూపర్ హిట్ అయ్యేంత. సచ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ యూఆర్. అంటే ఫ్రాంక్, అంటే మనం ఎన్నిసార్లు కలిసినా నాకు ఎప్పుడు మీ ఎస్పెషలీ బిగ్ బాస్ చూసేంత వరకు కూడా మీరు మీలో ఉన్న మంచితనం అనేది నేను డిస్కవర్ చేయలేకపోయినా అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్
అండ్ నాకు బాగా ఎంటర్టైన్ చేసిన మా ఇంట్లో అందరం పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాం. ఆ రోజు ప్రీమియర్లో కూడా ఫస్ట్ ఎపిసోడ్ నేను చూస్తున్నప్పుడు హాల్లో అందరూ పిచ్చి పిచ్చిగా నవ్వుకోవడానికి కారణం ఈ అబ్బాయి ఆదిత్య రోహన్. రోహన్ సచ్ ఎ నైస్ టైమింగ్ మ్యాన్. అంటే టైమింగ్ అంటే చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ పలకడం చాలా కష్టం. నేను నిత్యా మీనన్లో చూశాను, తర్వాత ఈ అబ్బాయిలో చూసా సీరియస్గా. అండ్ లవ్ యూ ఫర్ దట్. యా అండ్ ది మెయిన్ రీజన్, వన్ మోర్ రీజన్ ఏంటంటే ఆ రోజు ఆదిత్య హాసన్ని పర్సనల్గా పరిచయం అయింది ప్రీమియర్లో, బట్ తనని కలవలేకపోయాను. అంటే కలిసి బాగుంది అని చెప్పడానికి పూర్తిగా చూడలేదు కదా అని చెప్పలేకపోయాను. బట్ నౌ ఐఎమ్ టెల్లింగ్ యుడే మాస్టర్ పీస్, గుడ్ లక్ డియర్. అండ్ మై బ్రదర్ సురేష్, సురేష్ బొబ్బిలి, డెఫినెట్గా ఒక వెబ్ సిరీస్ హిట్ అవడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎంత హెల్ప్ అవుతుంది అనడానికి ఇది ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ డియర్. యూ షుడ్ బికమ్ ఏ వెరీ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచి సినిమాలు చేయాలి, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, ఇలాంటి వెబ్ సిరీస్లు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. అలాగే మా సాయి కృష్ణ గారు, అలాగే నితిన్, వీళ్ళ టీం ఏదైతే ఉందో దే హ్యావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ ఈటీవీ విన్. అసలు ఈటీవీ విన్కి సబ్స్క్రైబర్స్ వస్తారా లేదా అని డౌట్ పడిన నాలాంటి వాళ్ళందరికీ ఒక స్లాబ్ కొట్టినట్టు స్లాష్ హ్యాష్ట్యాగ్ నైంటీస్ చూపించి ఫస్ట్ ఇన్స్టెంట్లోనే 500,000 సబ్స్క్రైబర్స్ ఒక వెబ్ సిరీస్కి రావడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది రావడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు దే హ్యావ్ మెనీ మోర్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ అన్నీ ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తారని చూడాలి. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యూ గైస్, ఎందుకంటే మీరు పడుతున్న హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఇట్ విల్ టేక్ ఈటీవీ విన్ టు నెక్స్ట్ లెవెల్. అండ్ డెఫినెట్గా ఇలాంటి వెబ్ సిరీస్లు వచ్చినప్పుడు తెలుగువారమైన మనందరం ఎంతో ఎంకరేజ్ చేయాలని. సంక్రాంతికి థియేటర్లే కాదు ఓటీటీలు కూడా సూపర్ హిట్లు ఇస్తాయి అన్నానికి #90 ఎగ్జాంపుల్. గుడ్ లక్ టు ఎవ్రీబడి. మౌళి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ది ఎంటైర్ టీమ్. అండి ఎవరు నేను మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆర్వీ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంకోటి ఇదిగా చూసావా ఇది అని 90సా, నేనే కదా ఇది చేశాను ప్రోగ్రామ్ చేశాను. లేదు చాలా బాగుంది అంటే అవును నేను చేస్తే హిట్ అవుతుంది కదా మరి బై డిఫాల్ట్. ఓకే ఇలా నేను మార్కెటింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు, థ్యాంక్ యూ. అండ్ నా రిక్వెస్ట్ ఇప్పుడు మీరు అన్న మాట నుంచి చాలా బాగా అనిపించింది. చాలాసేపు మాట్లాడతాను వినండి. ఈ సక్సెస్లో మొదటి కారణం ప్రజల దగ్గరికి సిరీస్ని తీసుకెళ్ళటానికి వారధిగా నిలబడిన వంశీ శేఖర్కి థ్యాంక్ యూ, మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ సోదరులకు అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. #90s కథ వినగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారని చెప్పారు. కథ విన్నప్పుడు సింగిల్ సిట్టింగ్లో కాదు, ఒక ఎపిసోడ్ విన్నా కానీ చచ్చినట్టు ఓకే చేస్తారనిపించినటువంటి స్క్రిప్ట్ ఇది. అంత బాగుంది స్క్రిప్ట్. నేను మిస్సమ్మ సినిమా చేసినప్పుడు అప్పటికి ఇండియన్ టాప్ 50 ఫిలిమ్స్లో మిస్సమ్మ కూడా ఒక సినిమా నీలకంఠ గారు చేశారని. ఇవాళ ఇండియన్ వెబ్ సిరీస్లో సౌత్లో కానివ్వండి, ఓవరాల్గా ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్లో టాప్ 5లో ఉండాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ ఉన్న వెబ్ సిరీస్ #90s. ఒక ఓటీటీకి అసలు సబ్స్ వస్తాయా రావా అని అనుకుని నేనైతే అనుకోలేదు. గ్యారంటీగా ఈటీవీ అనేది ఒక బ్రాండ్ డెఫినెట్గా వస్తుంది, అది కరెక్ట్గా జనంలోకి తీసుకెళ్లేటట్టు టీం కావాలి. ఆ టీం బాపినీడి గారి ఆధ్వర్యంలో నితిన్ గారు, అలాగే సోదరుడు సాయి గారు, వీళ్ళ టీం మొత్తం టీం అందరూ కూడా మంచి యంగ్ బ్యాచ్ అన్నమాట. డెఫినెట్గా వీళ్ళ వల్ల వాళ్ళు 24 అవర్స్ ఎప్పుడు మనం ఎప్పుడు చేసినా సరే, ఇప్పుడు మనకు నిద్రపట్టబోయే ఎప్పుడైనా ఒక చిన్న టెక్స్ట్ ఇవ్వండి ఇది ఇక్కడ పలాని చోట మనం ఇది పోస్ట్ చేయాలని అంటే ఆ మహా అనే అమ్మాయి వెంటనే తగులుకుంటుంది, మొత్తం అన్ని పేజీలని రెడీ చేస్తుంది. సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వెబ్ సిరీస్కి అంత బ్రహ్మాండంగా పనిచేశారు. అది బేసిక్గా ఈటీవీ నుంచి ఉన్నటువంటి విషయం. ఈటీవీ విన్ అనేది
ఒక సిరీస్తో 500,000 సబ్స్ అసలు నిజంగా సాధ్యమేనా చెప్పండి మీరు? ఎంత పెద్ద పెద్ద స్టార్స్ చేసిన దానికి కూడా 70-80,000 రాలేదు. అంటే అలాగని ఇందులో పనిచేసిన స్టార్స్ ఎవరు కూడా స్టార్స్ కాదు, మెయిన్ రీజను ఆదిత్య, ఆదిత్య రైటింగ్స్. ఆ రైటింగ్ లేకపోతే మేమెవరం ఏం చేసినా కూడా చాలా సినిమాలు చేస్తాం, కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతాయి, కొన్ని ఇదవుతాయి. దానికి ముఖ్యమైన కారణం ఆదిత్య. అంత అద్భుతంగా తన జీవితాన్ని స్క్రీన్ మీద చూసుకున్నాడు, మాలో చూపించాడు. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక నా కెరీర్లో ఒక మెమరబుల్ ఫిలిం ఇది అన్నట్టు. మీకు ఈ ఫిలిము తొందరలోనే ఫిలింగా కూడా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎందుకంటే దేది కూడా మనం అనుకుంటే అవ్వదు. జనానికి స్క్రిప్ట్ నచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకే ఒక ఆలోచన వస్తుందని తెలుసు నాకు. వాళ్ళు రిలీజ్ చేస్తారని కూడా నాకు తెలుసు. నాకు తెలిసి వచ్చే నెలలో రిలీజ్ చేయొచ్చు ఏమో. నా అభిప్రాయం ఇది, ఖచ్చితంగా ఇది సినిమాలాగా కూడా మీకు రిలీజ్ చేస్తారని నాకు అనిపిస్తూ ఉంది. సిక్స్త్ సెన్స్ ఖచ్చితంగా అయి తీరుతుంది. అలాగే ఆర్పి పట్నాయక్ గారు బాగున్న దాన్ని అప్రిషియేట్ చేయటం అనేది ఒక మంచి క్వాలిటీ. ఎందుకంటే మనం ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నాం కాబట్టి బాగున్న ప్రతి అంశాన్ని కూడా మనం తీసుకోవాలి. ఫస్ట్ టైం మారుతి గారు, మారుతి డైరెక్టర్ మారుతి ఒక సినిమా చేశారు, సినిమా పేరేంటి గుర్తులేదు. ఈ రోజుల్లో చిన్న సినిమా, చాలా చిన్న సినిమా, నేను పేపర్ యాడ్ ఇచ్చా. ఎందుకంటే నేను అలాగే నాకు తెలిసినంతవరకు ఏదైనా సరే సినిమా బాగుంది అంటే నేను ఎక్కడో చోట పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఇక్కడ బతుకుతున్నాం, సినిమా ఇండస్ట్రీలో అన్నీ బాగుండి అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఆర్పి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అజిమ్ భాయ్, వండర్ఫుల్ కెమెరామెన్. ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ కెమెరామెన్, కానీ దీనికి పనిచేయటం అనేది డెఫినెట్గా డైరెక్టర్కి ఒక ఎసెట్. అలాగే సురేష్ బొబ్బిలి గారు ఇంకా సాంప్రదాయాన్ని అనేది అతనికి ఒక జీవితాన్ని ఇచ్చేసింది. ఖచ్చితంగా ఇంతకన్నా పెద్ద ట్యూన్ ఎక్కడా కూడా చూడలేదు నేను గడిచిన కొన్ని సంవత్సరాల్లో. ఇంతకన్నా పెద్ద కాలర్ ట్యూన్ అనేది రాదు అని నేను అనుకుంటున్నాను. అలాగే సోషల్ మీడియాలో ఇలా మారుమోగిపోతూ ఉంది. థ్యాంక్ యూ సురేష్ గారు, బ్రహ్మాండంగా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, అలాగే లిరిక్ రైటర్స్ కానివ్వండి, బ్రహ్మాండంగా పనిచేశారు ఈ సినిమాకి. అలాగే ఎడిటరు సమ్ నూలి, ఏం నూలి అండి, నూలి కదా, శ్రీధర్ గారు. అలాగే ప్రొడక్షన్ టీమ్, వేడి లోపల దాక్కుంటాడు అతను ఎప్పుడు బయటికి రాడు, వినోద్ గారు, అలాగే మిత్రుడు షర్విన్, ఇంకా ఏరీ మనోడు, అందరు కూడా బ్రహ్మాండంగా. ఇక్కడ లేదు, టెన్షన్ లేదండి, ఏ రోజు కూడా టెన్షన్ లేదు. నేను ఎట్లుంటా అనేది ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళకి టెన్షన్ ఉండేదంట. చాలామంది చెప్పారు వీడు వస్తాడు, వీడు ఏం చేస్తాడు, వీడు ఎవరు నరుస్తాడు. నాకు అది సంబంధమే లేదండి, లేనిపోయింది నా మీద. ఏదేదో ఎవడో ఒకడు ఊహించేసి, అంటే అదే కర్మ. అది మనకు సంబంధం లేకుండానే మన గురించి మంచి చెడు రెండు బయటకు వెళ్తే అది ఏంటంటే అది మన కర్మ. సో వెళ్ళాము, ఎప్పుడు చేసామో ఎప్పుడు అయిపోయిందో తెలీదు. అక్కడి నుంచి అయిపోయి పెట్టి సర్దుకొని బిగ్ బాస్ హౌస్ సుబ్బయ్య, అంత సింపుల్గా అయిపోయింది. అంత బాగా జరిగింది ఇది, అంత అద్భుతంగా జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే ప్రొడక్షన్ బన్ను కానివ్వండి, బన్ను అంటే రాజశేఖరు మన నవీన్ గారి తమ్ముడు. నవీన్ గారు ఎంత ప్యాషనేట్ అంటే ఆయన ఒక్కొక్క నెక్స్ట్ ఫిలింకి ఆయన తయారు చేసినటువంటి విఎఫ్ఎక్స్ కానివ్వండి, అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే కిక్ వస్తుందండి. అట్లాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది నాకు ఆయన ఒక కొన్ని విజువల్స్ చూపించారు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, అలా చూస్తూ త్రీ అవర్స్ అలాంటి విజువలైజేషన్ అలా వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు అసలు ఆ విజువల్స్ అన్నీ కూడా. సచ్ ఏ వండర్ఫుల్ డైరెక్టరు, అంత విజన్ ఉంది కాబట్టే ఈ స్క్రిప్ట్ వినగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు. అలాగే ఇక ఆర్టిస్టుల గురించి చెప్పాలి, ఇది ఏదైనా సరే ఏ ఆర్టిస్టులైనా దీనికి కుదిరింది అని అంటే అది తను రాయటం వల్లనే. ప్రతి ఒక్క క్యారెక్టరు, ఆ అబ్బాయి చెప్తాడు సాయిరామ్, ఓడి అసలు ఆ డైలాగ్ ఫస్ట్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు అన్నట్టు విన్నాం. అంత ఫాస్ట్గా చెప్పేయటం, అది కూడా ఎంత ఫన్గా ఉంది. ఫాస్ట్ చెప్పినా కూడా తరువాత కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారు, అది రివైండ్ చేసి మరీ చూస్తారు. అంటే ఎక్కడో తను స్ట్రైకింగ్గా అనిపించింది తను చెప్పే డైలాగ్ చెప్పే విధానం కానివ్వండి. అలాగే సందీప్ లెక్క మాస్టరు, ప్రతి ఒక్కళ్ళు అండి, ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ కూడా బయటికి వచ్చి ఎలివేట్ అయిందంటే దానికి రీజను స్క్రిప్ట్లో ఉన్న దమ్ము. స్క్రిప్ట్ బాగుంటే ఆర్టిస్టులు కరెక్ట్గా సెట్ అయితే ఇదిగో ఇలాంటి రికార్డ్సే వస్తాయి బయటికి. దానికి బెస్ట్ రీజను ఆదిత్య, ఎక్కడ పోయినా సరే ఆదిత్య, ప్రతి ఒక్కదానికి ఆదిత్యనే కారణం అండి, అంతే వేరే ఏం లేదు.
ఒక సినిమాకి దాసనారాయణరావు గారు పెట్టిన పేరు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది అద్భుతం. అంతే, దానికి డైరెక్టరు ఆ రైటరు ఆ రెండు తనే కావటంతో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. అలాగే మౌళి, మౌళి సోషల్ మీడియాలో మంచి పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్, తను బ్రహ్మాండంగా చాలా బాగా చేశాడు. ఏజ్డ్ అయినా కానీ మనిషి చిన్నోళ్ళకి కనపడ్డాడు. మంచి ఏజ్డ్ అంటే పాపం మరీ ఏజ్డ్ ఏం కాదు, ఓ 28-29 ఉంటాయి అంతేనా మళ్ళీ లేదా ఎంత కరెక్ట్ ఫిగర్ ఎంత? ఆధార్ కార్డు మీద, ఓకే ఆధార్ కార్డు మీద 22 అంటే 24 వేసుకోవచ్చు కన్ఫామ్గా. ఎందుకంటే ఇండియన్ సైకాలజీ, ఎందుకంటే ఉన్నదానికంటే 2-3 తక్కువ చెప్పాలి లేకపోతే బాగోదు. నాకు 47 అని చెప్తా ఎవరిని అడిగితే, ఆధార్ కార్డు చూస్తే మారిద్ది మళ్ళీ, అది వేరే విషయం చెప్పుకోవడానికి. కానీ కనపడటానికి 25 ఉన్నా కదా, యాక్సెప్టెడ్. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఎందుకంటే లేకపోతే మళ్ళీ అన్ని నాన్న క్యారెక్టర్లు తాత క్యారెక్టర్లు పెడతారు, అదో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఎద్దులాగా ఉన్నారు, ఆ ఎద్దుకు నేను ఒక ఎద్దులాగా కనపడతా దాంట్లో. సో అంటే మా మేమిద్దరం మా డైరెక్ వెళ్ళిపోయాడు, ఇతను మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాడు. అతని సక్సెస్కి పడిపోతున్నాయి, అర్థం కావట్లేదు ఏం చేయాలో దాని తర్వాత. సో మేమిద్దరం అనుకుని కదలే, తను కొంచెం లావుగా ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యాడు. అతని ఇన్నర్ ఫీలింగ్ నాకు అర్థమయ్యి నేను కూడా గట్టిగానే ప్యారడైజు మేఫిల్లు. అలాగే మన జొమాటో స్విగ్గీలు అన్నీ బాగా వర్కౌట్ చేసి మీకు కనపడటానికి ముందు వెనక అద్భుతంగా పెంచేసి క్యారెక్టర్ కావాల్సిందని చెప్పి, ఎందుకంటున్నానంటే నేను క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు చేయగలము, తెలుగు ఆర్టిస్టులు కూడా చేయగలరు. దయచేసి ఆర్టిస్ట్ అనేవాడు చెయ్యగలడు అని అనటానికి చాలా 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 క్యారెక్టరైజేషన్లు మీకు కనిపిస్తూ ఉంటాయి. సో కొన్ని పాత్రలు అలా వస్తాయి, వచ్చినప్పుడు వాటిని వాడుకున్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి బాగుంది అనే అప్రిషియేషన్ వస్తుంది. సో ఇక నా పర్సనల్ ప్రమోషన్ కోసం అయితే మంచి క్యారెక్టర్లు చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. మంచి మంచి క్యారెక్టర్లు అయితేనే చేస్తాను. ఎందుకంటే 10 సినిమా చేయనప్పుడు సర్వైవ్ అయిన నేను ఏదో ఒక సక్సెస్ వచ్చిందని చెప్పి ఏది పడితే అది కూడా చేయాలని నాకు లేదు. నాకంటూ నాకు చిన్న బిజినెస్ ఉంది, అదే భూమిని నమ్ముకున్నాను, ఆ భూమి తల్లి నన్ను కాపాడుతూ వచ్చింది. సో ఆ భయం లేదు. మంచి పాత్ర అయితే మళ్ళీ 2-3 రోజులు క్యారెక్టర్లు కూడా దయచేసి చేయను. ఎందుకంటే ఆ 2-3 రోజులు మనం వ్యాపారంలో పెట్టామంటే బ్రహ్మాండంగా ఒక ఏదన్నా మంచి డీల్ తగిలిందంటే మంచి డబ్బులు వస్తాయి, అది కూడా ఉంది. సో కాబట్టి మంచి పాత్రలు చేయాలనే ఉద్దేశమే. అలాగే వాస్కి గారు గురించి చెప్పాలంటే, తను బాలచంద్ర గారి శిష్యురాలు, బ్రహ్మాండమైన ఆర్టిస్టు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నామో తొక్కేస్తారు, అంటే ఫిజికల్గా కాదు యాక్టర్గా అద్భుతం. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది, ఇంకా సీన్లు ఉంటే బాగుండే మా ఇద్దరి మధ్యలో అని అనుకునేవాడిని, ప్రామిస్గా చెప్తున్నా. అది నిజంగా మా ఇద్దరి మధ్యలో ఇంకా కొన్ని సీన్స్ ఉంటే ఫన్ బాగా వర్కౌట్ అయ్యేదేమనిపించింది. అక్కడికే వాళ్ళు వీడు ఎప్పుడు తొందరగా అయిపోద్దానని అనిపించిందేమో, తొందరగా కంప్లీట్ చేసి పంపించారు. కాబట్టి మేడం థ్యాంక్ యూ. దాని తర్వాత ఇక మా వాడు ఉన్నాడు, వాడు చిన్నోడు దారా వీడిని హీరో అని చెప్పి నేను చెప్తే వాడు టోటల్గా వాడే తీసుకుంటున్నాడు, మాకు ఎవరికి ఇట్లా క్రెడిట్ లేదు అని అనే అనాలని ఉంది. కానీ అలా ఏం అనన్నారా, నేను నిజంగా నేను ఈ సిరీస్కి నువ్వు ఒక ఆంజనేయ స్వామి లాంటి వాడివి లేపేశావు అంత బ్రహ్మాండంగా. సో ఏంటి వెంకటేష్ బాబులా చేస్తున్నావు అటు, నిజంగా చాలా బాగా చేశాడు, బాగా ఆర్టిస్ట్ వీడు. చదువు వదిలేసైనా యాక్టింగ్ చేయడానికి రెడీ అయ్యాడని అంటే వాళ్ళ అమ్మ మొన్న కొట్టింది. సో కాబట్టి అదేం లేదుగా, చదువు చంపేస్తా లేకపోతే సెట్కి వచ్చి కొడతా. సో మంచి ఆర్టిస్టు అందరు, ప్రతి ఒక్కళ్ళు అండి, ప్రతి ఒక్క పాత్ర అద్భుతంగా చేశారు. ఎవరికి ఎవరు కూడా ఇది ఈ సినిమాలో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఏమీ లేదు, ప్రతి పాత్ర అద్భుతం. ఏ పాత్ర కేబుల్ మా డైరెక్టర్లు ఇద్దరు చేశారు దీంట్లో, ఒక అతను కేబుల్ అతను, ఒక అతను ఇంకొక అతను కరాటే మాస్టరు, ముగ్గురు మూడు ఆయన ఎవరు అమ్మో మర్చిపోయా, మా డిఈఓ గారు వేణు ఉడుగుల, ఆయన ప్రతి ఒక్క క్యారెక్టరు. అలాగే ఆ బాక్సులు తీసుకొస్తాడు మా ప్రొడక్షన్ ఆయన చేశాడు కదా, బాక్సులు తీసుకొచ్చి ఆయన ఒక్క ప్రతి క్యారెక్టర్కి ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే థ్యాంక్ యూ ఆదిత్య, ఇది నీ వల్లే సాధ్యమైంది, నీ రైటింగ్ వల్లే సాధ్యమైంది. ఎందుకంటే మేము అందరం కలిసి నీకు పెద్ద సక్సెస్ ఇచ్చి నేను ఎత్తిన ఓ పెద్ద బండరాయి పెట్టాము, దాన్ని మొయ్యలేక సావాలి నువ్వు ఇప్పటికి ఇక్కడి నుంచి. ఖచ్చితంగా తన ఆ కెపాసిటీ తన దగ్గర ఉంది, ఆంజనేయ స్వామిలాగా లేపేస్తాడని తెలుసు. థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మిస్ అయినా అదిగో మావాడు వాటిట్రా, ఈయన మీరు ఆర్టిస్ట్గా చూడకండి, వీడు పెద్ద డైరెక్టర్ అవుతాడు, రాసుకోండి ఈ మాట నేను చెప్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా మంచి డైరెక్టర్ అవుతాడు ఈ అబ్బాయి.
బాగా టాలెంట్ ఉంది కుర్రాడి దగ్గర, బాగా చేసావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంకెవరున్నారు, ఇంకెవరు దాక్కుంటున్నారు ఇక్కడ, ఆయన గురించి నా కలరిస్ట్ అంటే నాకేం తెలుసు అండి, నేనేం చెప్తాను, మా కెమెరామెన్ దా క్రెడిట్ అంతా ఆయన. అలాగే మా డేవిడ్ పాల్ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి పాత్ర ఇందులో కళ్ళ ముందు, మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందరూ అద్భుతంగా చేశారు. సక్సెస్ రావడం అనేది చాలా కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో ఈటీవీ విన్ యాప్ అనేది ప్రపంచం అంతా ఈరోజు తెలిసేలాగా ఒక రైటప్. థ్యాంక్ యూ ఆదిత్య, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా నీకు చాలా తక్కువే అందరం. సో ఆ క్రెడిట్ గోస్ టు ఈ సక్సెస్కి కారణమైనటువంటి డైరెక్టర్ జై ఆదిత్య, జై బాలయ్య. థ్యాంక్ యూ శివన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, ఏమొకతే ఏమో గురించి కూడా చెప్పాలి. నాలుగు మొక్కలు చాలా బాగా చేస్తున్నారు, కాకపోతే ఇంకా బాగా చేయాలి. థ్యాంక్ యూ శివన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి సక్సెస్ అయిపోయిందంటే కేక్ కటింగ్, దానికంటే ముందు ఒక అన్వీల్ చేయాలన్నమాట. మన ముక్త వస్తుంది, ఫ్యామిలీ క్రియేట్ చేసిన ఆదిత్య గారు కాకపోతే. ఏముంది అందులో? అదనమాట ఇప్పుడు బయటకు వస్తుంది. ఓ, తను పెయింట్ చేయడం జరిగింది హ్యాండ్తో, వెరీ నైస్. ఓకే, కాన్సెప్ట్ మొత్తాన్ని హ్యాండ్తో తను పెయింట్ చేయడం జరిగింది ముక్త. యా నితిన్ గారిని, సాయి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, సో అందరు ఒక్కసారి అది పట్టుకొని ఒక ఫోటో కోసం కొంచెం ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళండి, లాగేసుకున్నాడు అమ్మ చేతిలోంచి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కేక్ తీసాక 90s నుంచి ఒక మూడు సాంగ్స్ మయూరి నుంచి విడుదలైంది మీ అందరికి తెలుసు. సో సురేష్ బొబ్బిలి గారి నుంచి స్పాటిఫైకి ఈ రోజున స్పాటిఫైలో ఆల్ ట్రాక్స్ స్పాటిఫైలో ప్లే అవుతాయి. ప్లీజ్ స్పాటిఫైలో #90s మిడిల్ క్లాస్ బయోపిక్కి సంబంధించినటువంటి ఆడియో ఈరోజు సాయంత్రం నుంచి మీరు బ్రహ్మాండంగా డౌన్లోడ్ చేసుకొని వినేయచ్చు. మీ కార్లో పెట్టుకోవచ్చు, ఇంక ఆడ ఖాళీ ఉంటే ఆడ పెట్టుకొని వింటమే మనం. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు టీమ్ అందరినీ జాయిన్ అవ్వాల్సిందిగా, కేక్ కట్ చేయవలసిందిగా, ఫ్యామిలీ రిక్వెస్ట్ ముందుకు వచ్చి, అండ్ అలాగే ఆదిత్య హాసన్ ద డైరెక్టర్ ఆఫ్ సిరీస్ ముందుకు వచ్చి, యా అలాగే పిఆర్ఓ వంశీ శేఖర్ గారు, శేఖర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. యా సో శివన్న, '90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ అందరికి, టీమ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఎస్, కావాలంటే కేక్ పార్సిల్ చేసి అందరికి పంపిద్దాం మనం. అరే పాపం, ఇంకా క్యూఎండిఏ ఉంది మనకి. సో యా ఎస్, కేక్ మీరు #90s నా కోసం #90s ప్రమోట్ చేసినటువంటి దాదాపు అంటే బడాయిగా ఉంటుందని చెప్పలేదు కానీ 800 అన్నాను, కానీ కొన్ని వందల ఫ్యాన్ పేజీలు అండి, కొన్ని వందల ఫ్యాన్ పేజీలు పనిచేసినాయి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా గణేష్ ప్రసాదు వీళ్ళిద్దరైతే ఇక #90s ఒక వారం ముందు నుంచి
బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు, ఇంకా ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళందరి వల్లనే ఈ సక్సెస్ అవటానికి కారణం. అంటే మా వంతు ఉంది అని చెప్పడానికి ఇది. ఎందుకంటే నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే కరెక్ట్గా ఉండదు. నా కోసం పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్క ఫ్యాన్ పేజ్కి, మెంబర్స్కి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్ యూ ప్రసాద్.